జూలై నెల 2వ తేదీ ఉదయం 7 గంటలకు కాణిపాకం అరుణాచలం మరియు వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శించడం కోసం ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు 1వ డిపో ఇంద్ర ఏసీ బస్సును నడపబడుతుందని కర్నూలు 1 డిపో మేనేజర్ సుధారాణి తెలియజేశారు. ఆమె మన తెలుగు టీవీ రిపోర్టర్తో మాట్లాడుతూ ఈ యాత్ర ఎందు కాణిపాకంలో వినాయకుడు, అరుణాచలంలో అగ్నిలింగం, వేలూరు గోల్డెన్ టెంపుల్లో నారాయణి అమ్మవారు ఇంకా మొదలైన ప్రదేశాలు దర్శించవచ్చని తెలియజేశారు. ఈ యాత్ర 4వ తేదీ ఉదయం 6 గంటలకు కర్నూలు చేరుకోవటంతో ముగుస్తుందని తెలియజేశారు. రాను పోను కలిపి ఛార్జ్ ఒక్కొక్కరికి 2500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్లు ఆన్లైన్ నందు ఏపీఎస్ఆర్టీసీ బస్సు స్టేషన్ల ఎందు ఏపీఎస్ఆర్టీసీ అధికృత ఏజెంట్ల వద్ద కూడా లభిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం కర్నూలు 1 డిపో అసిస్టెంట్ మేనేజర్ 7702774358 నెంబర్లో సంప్రదించగలరని తెలియజేశారు. మేము కర్నూలు 1 డిపో నుంచి అరుణాచలంకి ఇందిరా బస్సు నడుపుతున్నాము. జూలై 2వ తేదీన అరుణాచలంకి ఇందిరా బస్సు పెట్టడం జరిగింది. అది ఫస్ట్ కాణిపాకం, తర్వాత అరుణాచలం, తర్వాత గోల్డెన్ టెంపుల్ చూసుకుని మరి కర్నూలు వస్తుందండి. దీనికి ఛార్జు 2253 రూపాయలు అవుతుంది. దయచేసి అందరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. 2వ తేదీ వెళ్ళి ఎన్ని మళ్ళా ఏ రోజు వస్తుంది మేడం? 2వ తేదీ వెళ్ళిన తర్వాత 3 సాయంత్రం అరుణాచలంలో బయలుదేరుతుందండి. 4వ తారీఖున ఇక్కడ కర్నూలుకి వస్తుంది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం.